ప్రైజ్లాడండి, దేవునికి మహిమ కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ గంతై ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాదాల దగ్గరకు వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతకే వందనాలు. బైబిల్లోని ప్రభా 10వ నెంబర్ సంఖ్యకి ప్రభా ఉన్న ఇంపార్టెన్స్ గురించి మేము నేర్చుకుంటుండగా, 10 అంటే ఏంటి ప్రభా, ఆ సంఖ్యకు ఉన్న విలువని బైబిల్ పరంగా మేము ఎట్లా ధ్యానించాలో, 10 దినములలో ఉన్న శ్రేష్టత గురించి మేము ఏ రీతిగా ధ్యానించాలో ఈరోజు మాతో నాతో మాట్లాడి మీరే ప్రభానైనా మహిమ పొందుకోమని ఏసుక్రీస్తు నామలో ప్రార్థన తెరవేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే 10 ఇంపార్టెన్స్ ఆఫ్ 10 ఇన్ ద బైబుల్, 10 దినముల గురించి, 10 అనే సంఖ్య గురించి. మరి దేవాది దేవుడు వాక్యంలో ఏమని రాసి ఉన్నాడు, ఏమని చెప్తున్నాడని కొన్ని సందర్భాలు, అన్నీ కాదండి, కొన్ని సందర్భాలు మనం నేర్చుకోబోతున్నాం. అందరి బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. 10 అనగానే 2 సందర్భాలు మనకి వెంటనే గుర్తొస్తాయి కదండి. 1, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో పలికిన మాట, అది ఏంటంటే, ఇదిగో మీరు శోధించబడినట్టు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోవుచున్నాడు. 10 దినములు, చూడండి, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అని చెప్పేసి సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి కలిగిన వారు వినను కాక అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ చూస్తే మరి స్మరణ అనే సంఘానికి దేవాది దేవుడు రాస్తున్న మాటలు ఇవి. అయితే ఈ సంఘానికి నిజం చెప్పాలంటే ఈ సంఘంలో ఎలాంటి లోపాలు ప్రభువారు చూపించలేదండి. ఏ లోపాలు అంటే 7 సంఘాలకి పత్రిక రాసినప్పుడు 7 సంఘాలు మిగతా 6 సంఘాలకిలో ఉన్న లోపాలు, మంచి చెడు అన్నీ చూపించాడు. కానీ ఈ సంఘంలో మరి లోపము అనేది దేవుడు చూపించలేదు. కానీ ఒక సంఘటన గురించి చెప్పాడు. ఏంటంటే ఒక జరగబోతున్న వాటిని గురించి చెప్తున్నాడు. ఏంటంటే శ్రమలు మీకు కలుగుతాయి అని చెప్తున్నాడు. మరి అది కూడా ఎలా అంటే, ఇదిగో మీరు శోధించబడినట్టు అప్పవాది అనే సాతానంట ఏం చేశాడు, మీలో కొందరిని చెరలో వేసినట్టుగా మరి వేయించబోవుచున్నాడు. రాబోయే సంఘటన అండి, జాగ్రత్తగా వినండి. 10 దినములు శ్రమ కలుగును మరణం వరకు, అంటే 10 దినములు శ్రమ కలుగుతుంది అయినను మరణం వరకు నమ్మకంగా ఉండు, ఎందుకంటే నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను అంటున్నాడు. దీని అర్థం ఏంటి అనేది ఆలోచన చేస్తే, 10 దినములు అంటే జస్ట్ 10 డేసా అని మనం ఆలోచన చేయొచ్చు ఏమో. మరి అక్కడ బైబిల్ ప్రకారంగా, ఆ ప్రవక్త రాసిన దాని మాట ప్రకారంగా, మరి దేవుని ఉద్దేశం ప్రకారంగా 10 దినములు అంటే అది 10 సంవత్సరాల, 10 నెలల, 10 గంటల నేను అర్థం చేసుకోలేదండి. కానీ బైబిల్ అయితే స్పష్టంగా 10 దినములు అని రాసింది. అయితే ఇందులోకి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనిషి దేవుడైతే మరి కొన్ని అనుమతిస్తాడు, కొన్ని జీవితాలు జరుగుతూ ఉంటాయి, కరెక్ట్ ఏం కాదనట్లేదు. కానీ ఇక్కడ సాతానైతే మరి ఆ మంచి సంఘానికి, శ్రేష్టమైన సంఘానికి, దేవుడు వేలెత్తి చూపని సంఘానికి మరి శ్రమలు రాబోతున్నాయి అపవాది వలన అని మాత్రం మరి అక్కడ దేవుడు చూపించాడు. ఆయనను శ్రమలు వచ్చినను భయపడకు, బాధపడకు, ఇబ్బంది పడకు, ధైర్యంగా ఉండు, 10 దినములే కదా, బాధపడకు. ఆయనను అంతం వరకు, మరణం వచ్చినను, ఒకవేళ ఆ శ్రమల్లోనూ చచ్చిపోయే పరిస్థితి వచ్చినను, చనిపోవాల్సి వచ్చినను, దేవునికైతే నమ్మకంగా ఉండు, నేనైతే నీకు జీవ కిరీటం ఇస్తానంట. అదే కదండి క్రైస్తత్వంలో ఉన్న అర్థం. ఎలా ఉన్నను, బ్రతికినను క్రీస్తే, మరణించినను క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఇవన్నీ మాటలు నోటితో చెప్పడం కాదు, కానీ నువ్వు నేను శ్రమల్లో కూడా చెప్పగలగాల. సో ఈ 10 దినముల గురించి మాట అక్కడ రాయబడి ఉందండి. సో అది నేను చెప్పాలనుకున్నాను. సో తర్వాత చూస్తే లేవీల రాసిన పత్రిక 23వ అధ్యాయం 23వ వచనంలో చూసినప్పుడు, 23వ వచనం చూసినప్పుడు, అక్కడ 10 దినముల పాటు మీరు ప్రతిష్ఠించుకోవాలి అని ఉంటుంది. అయితే ఆ ప్రతిష్ఠించుకున్న 10 దినములలో 1వ దినము ఏ పనికి ఎక్కడికి మీరు వెళ్ళకుండా దేవుని సన్నిధిలో కూజాడి దేవుని ఆవరణంలోకి వచ్చి మీరు ప్రార్థన చేసుకొని మీరు పాపాలని ఒప్పుకోవాలి అని చెప్పేసి అంటారు. ఆ తర్వాత మరి ఆ మిగతా దినములు కూడా అలాగే ప్రతిష్ఠించుకొని ఉండాలి. కానీ మరలా 10వ దినమున మీరు దేవుని మందిరంలోకి మళ్ళా వచ్చి మరి ప్రాయశ్చిత్తముగా మరి చెల్లించాలి పాపము, అంటే లైక్ అటోన్మెంట్ అంటానండి, డే ఆఫ్ అటోన్మెంట్ లాగా మరి ఆ పాప పరిహారత
ప్రాయశ్చిత్తాన్ని మరి చెయ్యాలి, మరి మీరు తప్పులు ఒప్పుకొని అవన్నింటిని కూడా విడిచిపెట్టాలి అని చెప్పేసి అక్కడ 10 దినముల గురించి రాయబడి ఉంటుంది. ఆ తర్వాత చూస్తే అక్కడ బైబిల్లో నేను గమనించాను, జస్ట్ మామూలుగా చెక్ చేశాను అండి, అంటే బైబిల్లో రాయబడలేదు కానీ మామూలుగా జనరల్గా నేను ధ్యానించినప్పుడు తెలిసినది ఏంటంటే ఈ 10 అనే సంఖ్య మరి దేన్ని సూచిస్తుంది అంటే ఇట్ సింబలైజెస్ అథారిటీ, కంప్లీషన్ ఆఫ్ ద ఆర్డర్ అండ్ రెస్పాన్సిబిలిటీ అండ్ పర్ఫెక్షన్ అంట. 10 అంటే మరి అధికారాన్ని గుర్తిస్తుందంట, మరి ఆ తర్వాత పర్ఫెక్షన్ అంటే సంపూర్ణతని గుర్తిస్తుందంట, అంటే సంపూర్ణతకి సింబలైజేషన్ అంట. తర్వాత మరి రెస్పాన్సిబిలిటీ బాధ్యతలు, బాధ్యతతో కూడినది అని చెప్పేసి మరి ముగించినది, ముగింపబడినది. అప్పుడు నాకు అర్థమైంది, ఇది చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అవును కదా, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం అదే ఆ 2వ అధ్యాయం 10వ వచనం చూసినప్పుడు 10 దినములు శ్రమ కలిగినప్పుడు అవును శోధించబడిన మీదట నేను సువర్ణముగా మారేదనని చెప్పేసి యోబు భక్తుడు చెప్తున్నాడు. అలాగే ఇక్కడ రాబోయే సంఘం గురించి అప్పుడు యోహాను భక్తుడు మరి ఏ సంఘం గురించి మాట్లాడినాడో ఆ సంఘానికి వర్తించిన వాళ్ళు ఎవరో, నువ్వో నేనో మనమో ఎవరో, మరి వాళ్ళందరికీ మరి ఎలా వర్తిస్తుంది అంటే ఈ వాగ్దానం పొందుకున్న వారికి వర్తించేది ఏంటి అంటే మరి మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా జీవ కిరీటాన్ని పొందుకుంటాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యదా అధికారాన్ని పొందుకుంటాము, ఇదిగో ఈ పర్ఫెక్షన్ని సంపూర్ణతని పొందుకుంటామని దేవుడు నాతో మాట్లాడాడు. వావ్, నిజంగా ఎంత బాగుంది కదండి. మనం ఆ 10 దినముల గురించి భయపడి అయ్యో నీరసించిపోతే, అవును శ్రమ దినముల నువ్వు కృంగిన ఎడల ఏమైపోతావండి, కృంగిన ఎడల మరి మృతుడవైపోతావు అని చెప్పేసి వాక్యం చెప్తుంది. నిజంగా మనం కృంగిపోవద్దంట, మనం వేస్ట్ అయిపోతామంట, అంటే మన ప్రయాసము, మనం అప్పటిదాకా చేసిన ప్రార్థన జీవితం అంతా కూడా మనం కృంగిపోతే ఏమైపోతుంది అంటే మనం ఇంకొక అడుగు వేయలేమండి. దేవుడైతే మనల్ని నాశనంలోకి నడిపించడు కానీ అంత వ్యర్థమైపోతుంది, మనం ఇప్పటిదాకా చేసినంత వేస్ట్ అయిపోతుంది అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కానీ లేవాలి, పడ్డను లేస్తే మనము జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఎందుకంటే మరలా చెప్తున్నా, నథింగ్ ఈజ్ వేస్టెడ్ ఇన్ అవర్ లైఫ్. క్రైస్తవ జీవితంలో నువ్వు నమ్మకమైన క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించాలనే ఆశ కలిగి అడుగు ముందుకేసిన ప్రతిసారి, ఒకవేళ నీ వల్ల జరిగిన పొరపాటే కావచ్చు, నష్టమే కావచ్చు, బాధే కావచ్చు, వేదనే కావచ్చు, అది ఏదైనా ఇతరుల వల్ల వచ్చిందే కావచ్చు, నీకు నువ్వు తెచ్చుకునే కావచ్చు, దాన్ని అంతటిని మేలుగా మారుస్తాడు, దాన్ని దీవెనకరంగా చేస్తాడు మన దేవాది దేవుడు. అది నిజమైన క్రైస్తత్వానికి మూలమైన ఆశీర్వాదం అండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ కంప్లీషన్, కంప్లీట్ ప్రాసెస్, ఆయన శోధన, ఆయన మనలో మనల్ని పరీక్షించాల్సిందే, మనల్ని శోధించాల్సిందే, అంటే ఆయన శోధించడు కానీ శోధనలు అనుమతించాల్సిందే, అప్పుడు మనము నిజమైన క్రైస్తవులోకి సాచురేషన్ పాయింట్ అంటారు కదండి, సాచురేషన్ పాయింట్లోకి మనం వెళ్ళాల్సిన వారిగా ఉన్నాము. దేవునికి మహిమ కలను గాక. తర్వాత 10th day of the 7th month మరి 7వ నెల 10వ దినముని కూడా మరి బైబిల్లో ప్రతిష్ఠిస్తారు. అది పస్కా పశువు అనొచ్చు, లేకపోతే అది నిర్గమకాండ 12వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుందండి. అది ఆల్మోస్ట్ మరి దాన్ని డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు, అంటే పాపమును నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసే దినం అంట. మన ప్రతి పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేసే దినం, దాన్నే పస్కా దినం అని కూడా అంటారు. సో అది కూడా 10th day రోజు జరుగుతుంది, అది కూడా 10వ దినమనే ఉంటుంది. అలాగే మనకి బైబిల్లో 10 కమాండ్మెంట్స్ అని ఉంటుంది. హల్లెలూయా, 10 కమాండ్మెంట్స్ మనకు తెలుసు కదండి, 10 ఆజ్ఞలు శ్రేష్టమైన ఆజ్ఞలు, అవన్నీ మనం పాటించాల్సిన వారంగా ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు శ్రేష్టమైన 2 సందర్భాల గురించి నేను చెప్తాను. ఇవన్నీ కూడా జస్ట్ 10 ప్లేగ్స్ కూడా అండి, 10 తెగుళ్ళు కూడా వచ్చాయి. ఎప్పుడు? మోసెస్ కాలంలో వచ్చాయి. మరి నేను అనుకుంటున్నాను ఇప్పుడు మన కాలంలో కూడా 10 తెగుళ్ళు వస్తాయేమో. మొదటి తెగులు వచ్చేసింది కరోనా, తర్వాత తెగులు ఇంకేంది రాబోతుందో మనకు తెలియదు. వీలైతే ఒకే తెగులకి 10 పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి దేవుడు ఇంకా ఏ ప్లేగ్స్ని మన జీవితంలో అనుమతిస్తున్నాడో నాకు తెలియదు, కానీ క్రైస్తవులంతా మారేంతవరకు ఈ తెగుళ్ళు వస్తూనే ఉంటాయి, అందరూ వాటిని అనుభవిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే క్రైస్తవులు పూర్తిగా దేవుని స్వరూపంలోకి వస్తారో, దేవుని వైపు కంప్లీట్గా తిరిగి పశ్చాత్తాప పడతారో, అప్పుడు గోషాన్ లాంటి స్థలంలో మనల్ని దేవుడు పెడతాడంటే ఆ తెగుళ్ళు కూడా వస్తాయి, కానీ అవన్నీ కూడా రాకుండా, మన పైనకి రాకుండా మనల్ని
ప్రత్యేకించుకుంటాడు. ఎప్పుడు తెలుసా అండి, అంటే ఇది నా టాపిక్ కాదు, యాక్చువల్గా ఆయనను దేవుడిని ఆత్మ చేత ప్రేరేపించబడి నేను అందరికీ చెప్తున్న మాటని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను జస్ట్ నేను జ్ఞాపకం చేసుకుంటూ మీకు చెప్తున్నాను ఏంటంటే, మోజస్ కాలంలో కూడా తెగుళ్ళు ఎన్నో వచ్చిన ప్రతి తెగుళ్ళని తప్పించిన దేవుడు ఇప్పుడు కూడా ప్రతి తెగుళ్ళని తప్పిస్తాడు. కానీ అప్పుడు ఎందు నిమిత్తము దేవుడు అనుమతించాడో ఇప్పుడు కూడా అందు నిమిత్తమే అనుమతిస్తున్నాడని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవులు అప్పుడు ఇజ్రాయేలైట్స్ని మరి దేవుడు మరి విశ్వాసంలోకి నడిపించడానికి, ఫరో ఎదుట బిడ్డల్ని విడిపించడానికి, అలాగే మనం కూడా ఇవన్నిటిని బట్టి ఇప్పటికైనా మనం దేవుని వైపు తిరిగి సరిచేసుకొని ఎంతోమందిని దేవుని వైపు తిప్పడానికి మనం మార్చబడితే అప్పుడు ఈ తెగుళ్ళన్నీ ఆగిపోతాయి. దేవుని రెండో రాకడ కూడా వస్తుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తం కాదండి, ఇది దేవుని ఆశయం ఉన్నది. సో ఇక్కడ ఏమంటారు, 10 తెగుళ్ళు కూడా మరి 10 తెగుళ్ళను అనుమతించాడు. 10 గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి, 10 సంఖ్య గురించి. సో ఆ రీతిగా ఇంకా 10 అంటే ఇంకా చాలా ఉన్నాయి. కానీ మరి నేను ఈరోజు ఇంకొకటి ఉండండి, మరి యిర్మీయా గ్రంథం గురించి మాట్లాడుకుందాం. యిర్మీయా గ్రంథంలో చూసినప్పుడు 42 అధ్యాయంలో అక్కడ 1-13 వరకు చూసినప్పుడు కూడా అక్కడ ఏమవుతుందంటే, యిర్మీయా ప్రవక్త కొన్నిసార్లు ఆ రాజులని ఆ జనాంగాన్ని గద్దించినప్పుడు వాళ్ళు వినరండి, వినకపోతే వారికి రావాల్సిన నష్టం వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు అప్పుడు పశ్చాత్తాపడి బాధపడి ఏం చేస్తారంటే, యిర్మీయా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు మా తరపున మరి వేడుకో దేవుణ్ణి, మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మేము ఇంకా దేవుని వైపు తిరగలేని పరిస్థితిలో మేము ఉన్నాం, కాబట్టి నువ్వే అడుగు, మేము దేవుడు ఏం చెప్తా చేస్తాం, అది మేలైన కీడైనా సరే ఆయన ఏం చెప్పినా, ఆయన మనకు ఏం అనుమతించినా మేము రెడీగా ఉన్నామని సాగిలపడి దేవుని వైపు తిరుగుతారండి. అప్పుడు యిర్మీయా మరి ప్రార్థన చేస్తాడు సరే అని చెప్పేసి, ప్రార్థన చేసినప్పుడు వారి కోసం ప్రార్థన చేసినప్పుడు 10వ దినమున దేవుడు వారితో మాట్లాడి, ఇదిగో మీరు భయపడకండి, నేను మీ పక్షాన ఉంటాను, నేను మీతో ఉంటాను, మీరు వాళ్ళని బట్టి భయపడొద్దు, వారిని నేను తరిమి వేస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మిమ్మల్ని చూసుకుంటాను, మిమ్మల్ని కాపాడుతానని కరుణగల దేవుడు. ఎంత తప్పు చేసినా బిడ్డలు బిడ్డలే కదండి, అట్లా తన బిడ్డల్ని ప్రేమించి ఆ 10వ దినమున వారితో సమాధాన పడ్డాడని. అందును బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నేనేమంటే, ఆ టైంలో వాళ్ళు కూడా మరి ప్రార్థనలు ఉపవాస ప్రార్థనలు అలా చేసుకుని ఉంటారు, ఆ 10 దినములు ప్రతిష్ఠించుకుని ఉంటారు, ప్రత్యేకించుకుని ఉంటారు. హల్లెలూయా. మరి ఆ రీతిగా అక్కడ యిర్మీయా గ్రంథంలో కూడా 10వ దినమున దేవుడు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ క్లుప్తంగా నేను చెప్పాను. మరి ఈ సగం సమయం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా సగం సమయంలో 2:10, 10:10కి సంబంధించిన 2 అంశాలు మాట్లాడుకుందాం. మొట్టమొదటిది అపోస్తల కార్యముల గురించి. అపోస్తల కార్యంలో మరి 1వ అధ్యాయము మనకు తెలుసు కదండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ పెంతకోస్తు దినమున వాలిని ఉన్నాడు కదండి. అందులో 10 దినముల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మరి యేసుప్రభు వారు అహరోణమై వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు తన శిష్యులకి తన వారికి ఏం చెప్తాడంటే, మీరు ఇప్పుడు ఇక్కడ నుండి కదలవద్దు. వింటున్నారండి, జాగ్రత్తగా వినాలా, ఇక్కడ నుండి కదలవద్దు, ఇక్కడే మీరు ఉండండి. ఇదిగో మిమ్మల్ని బలపరచుటకు, మిమ్మల్ని మరి బలవంతులుగా చేయటానికి మీ మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. కాబట్టి మీరు పరిశుద్ధాత్మను పొందుకునేంతవరకు 10 దినములు, వెయిట్ ఫర్ 10 డేస్ అని రాయబడి ఉంది. ఎక్కడ కూడా 10 అనే సంఖ్య రాయబడలేదు, బట్ 10 డేస్ అని రాయబడి 10 దినములు మీరు వేచి ఉండండి, అప్పుడు మీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చును గాక అని అన్నప్పుడు మీరు వెళ్ళి అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో ఆ అప్పర్ రూమ్లో మరి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, అఫ్కోర్స్ అందరికీ తెలిసిన విషయమే ఇది, ఏంటంటే 10 దినములు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆ 10 దినములు 10 దినములు అయిందండి. ఎందుకంటే యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత వీరితో మాట్లాడింది, కలిసి అంటే పదే పదే కనిపించాడు, మాట్లాడాడు, వీళ్ళ మధ్యలో ఎన్నో అద్భుతాలు చేశాడు. అయితే 40వ దినమున అంటే 40 రోజులు వారితో ఉండెను, మాట్లాడాను, కార్యములు చేశాను, వారిని నడిపించాను అని చెప్పేసి బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా 40 దినముల తర్వాత ఆయన 40వ రోజు ఆయన వెళ్ళిపోయాడండి. ఎక్కడికి? అహరోణమై వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మరి పెంతకోస్తు దినమని పాత నిబంధన ప్రకారంగానే మరి జరుగుతుందండి ఆ పండుగ. ఆ పండుగని మరి వాళ్ళు ఆచరించాల్సిన దినము పెంతకోస్తు పండుగ 50వ దినం. అది పస్కా పండుగకి మరి పెంతకోస్తుకి మధ్యలో 50 రోజుల సమయం ఉంటుంది. మరి
నా వల్ల ఏదైనా తప్పు జరిగితే తప్పు చెప్తే క్షమించండి. సో ఆ 50వ దినము పెంతకోస్తు దినమున్న హల్లెలూయ ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఎదురు చూస్తున్న వెయిట్ చేస్తున్న ఈ 120 మంది పైన వాళ్ళడం అనేది జరిగింది. అందుకే ఈ 40వ దినమున ఆయన వెళ్ళిపోయాడు, 50వ దినమున ఈ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. సో వాళ్ళు వెయిట్ చేసింది, దేవుని సన్నిధిలో వాళ్ళు ఎదురు చూసింది 10 దినములండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నాను, దేవునికి మహిమ. మీరు 10 దినములని ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేసి ఉన్నారా? నాకు తెలియదు, కానీ 7 దినములు చేస్తాం, 3 దినములు చేస్తాం, 21 చేస్తాం, 40 చేస్తాం, 50, 52 చేస్తాం, ఇంకా ఇంకెన్నో చేస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఇట్లా అంటే వారాలే కావచ్చు, 3 వారాలు 7 వారాలు అనే ప్రార్థనలే కావచ్చు, లేకపోతే దినముల ప్రార్థనలే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, సంఘం పరంగానో ఇండిపెండెంట్గా కానీ ఇవన్నీ మనం చేస్తూ ఉంటాము. 10 దినములు ప్రతిష్ఠిత ప్రార్థనలు ఎప్పుడైనా చేశారా అని ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే నాకు దేవుడు బయలుపరిచిన ఈ మాటని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ 10 దినముల గురించిన ప్రత్యేకత మరి దేవుడు నాకు ఇక్కడ 2 విషయాలలో చూపించాడండి. 1, 10వ దినమున దేవుడు జవాబిస్తాడు అని. సో మీరు కనిపెట్టి దేనికోసమన్నా సరే ప్రతిష్ఠించుకోండి. మొట్టమొదటిగా కొత్త సంవత్సరం వచ్చిందా, వెంటనే ఏం చేయండి, ఒక 10 దినములు ప్రతిష్ఠించుకోండి. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా ప్రభా, ఇదిగో మా జీవితంలో ఏదో జరుగుతుంది ప్రభా, ఇది సరిచేయి ప్రభా అనడానికి 10 దినములు ప్రతిష్ఠించుకోండి. నేనేమంటున్నాండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ ముందు మనల్ని మనం సరిచేసుకోవడానికి, మనల్ని మనం సెట్ చేసుకోవడానికి, ఎస్ మనల్ని మనం నూతనీకరించుకోవడానికి. అవును, 7 దినముల ప్రతిష్ఠిత దినాలు కూడా ఉంటాయండి, 7 దినములు 7 వారాలు అని చెప్పేసి. మరి మనకి బైబిల్లో తెలుసు, లేవీలను 7 దినములు ప్రతిష్ఠించుకుంటారు. అట్లనే ఈ 10 దినములు కూడా మనం ప్రతిష్ఠించుకునే వారిగా ఉండవలసిందిగా దేవుని పేరిట కోరుకుంటున్నాను. అది మీకు కుదిరితేనే, లేదంటే లేదండి. ఇది ఏమీ ఆచారంగా నేను చెప్పట్లేదు చెయ్యాలని కాదు, కానీ సో ఆ ప్రతిష్ఠిత దినములని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే కేవలం నీకు దేవుడికి మద్దలే, మనుషుల కోసం కాదు, మెప్పు కోసం కాదు, గొప్ప కోసం కాదు. అయితే ఈ 10 దినములు వాళ్ళు ఎదురు చూసినప్పుడు జరిగినది ఏంటంటే, ఇక్కడ అపోస్తల కార్యంలో చూసినప్పుడు 10వ దినమున పెంతకోస్తు దినమైంది. 10 దినములు అని చెప్పేసి వెళ్ళిపోయాడు, పెంతకోస్తు దినం అని చెప్పేసి దేవుడు చెప్పలే. కానీ వారు 10వ దినమున కల్లా వాళ్ళకి అభిషేకం అనేది దిగి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యిర్మీయా కూడా దేవుని సన్నిధిలో, నువ్వు మొరపెట్టయ్యా, మా నిమిత్తం మొరపెట్టయ్యా యిర్మీయా, ఎందుకంటే మేము తప్పు చేశామో, మేమేం చేయాలో తెలియకుంది, దేవుడు మెంచైనా సరే చెడైనా సరే ఆయన ఏ జవాబు ఇచ్చినను, ఏం చెప్పినా అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని మీరు మా కోసం మొరపెట్టండి అని యిర్మీయాని అడిగినప్పుడు, యిర్మీయా దగ్గరికి కూడా దేవుని వాక్యము, దేవుని వాగ్దానము, దేవుని మాట 10వ దినమున వచ్చిందంట. మరి కాబట్టి నేను వారు పొందుకున్నారు కాబట్టి మనం కూడా పొందుకుంటామని ఒక విశ్వాసపడగండి. అంతేకాని ఇక్కడ ఆచారము కాదు, ఇంకేది కాదు. ఆ తర్వాత ఇంకా బలమైన శ్రేష్టమైన అంశం ఒకటి చెప్తాను. దానియల్ అనగానే 10 దినములు మనకి గుర్తు రావాలి. చాలామందికి దానియల్ అనగానే 21 గుర్తొస్తుంది. మరి తెలిసిన వారికి సంతోషం, తెలియని వారికి మరి చెప్తున్నానండి. 21 డేస్ దానియల్ ప్రార్థన, దానియల్ ఉపవాస ప్రార్థన, 21 రోజులు. 21 రోజులు ఏం చేయాలండి? మాంసం ముట్టుకోకూడదు, శ్రేష్టమైన ఆహారం ముట్టుకోకూడదు అని చెప్పేసి అలాంటి ప్రార్థన మనం పెట్టుకుంటూ ఉంటాం. మంచిదే. నిజం చెప్పాలంటే దానియల్ 21 రోజులు చేసిన ఉపవాస ప్రార్థన 2వ రాకడ నిమిత్తము, అంటే ఆయన చూసిన దర్శనాల నిమిత్తము, వాటి గురించి అర్థం కాక ఏం చేయాలో తెలియక మరి ఆ సమయంలో ఆయన మరి ఉపవాసం ఉండి ఏమి అంటే తన మనసు నెమ్మది లేక, ఏమి తినబుద్ధి కాక, ఏం చేయబుద్ధి కాక 21 రోజులు స్నానం కూడా చేయకుండా అన్నట్టుగా మరి ఆయన ఉన్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత 24వ దినమున దూత వచ్చి తనతో మాట్లాడి ఆ దర్శనాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా, ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా చెప్తుంది. అవునండి, ఆ రీతిగా మనం 21 రోజులు కూడా మనం ప్రతిష్ఠించుకుంటూ ఉంటాము. అయితే దానియేలుకి సంబంధించిన 10 దినముల ప్రార్థన గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఆయన 10 దినములు ఉపవాసం ఉండలేదు, ప్రార్థించలేదు, కానీ దానియేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక మాట ఉంటుందని. అక్కడ ఏమని ఉంటుందంటే, మనకి తెలుసు వాళ్ళైతే నపంసకులుగా, ఎవరండి శద్రకు మేషకు అభద్నగులు, అలాగే ఇంకా చాలామందిని మరి నపంసకులుగా మార్చబడిన తర్వాత వారిని ఏం చేస్తారు తెలుసా అండి? దేవుని సన్ని నబదనైజర్ కోసము మరి అక్కడ మరి వాళ్ళ లీడర్గా చేయాల్సిన తర్ఫీది ఇవ్వడానికి వెళ్తారు. అంటే 3.5 ఇయర్స్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ కొంతమందిని సెలెక్ట్ చేసి వారికి 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇస్తే అందులో శ్రేష్టమైన వారిని అధికారులుగా పెట్టాలనేది అక్కడ రాజు యొక్క ఆజ్ఞ. అయితే ఈ శత్రుక్ మెషక్ అభిజ్ఞకు వాళ్ళతో పాటుగా దానియేలు వీళ్ళ 4 కూడా మరి అక్కడ ఏర్పాటు చేయబడ్డారు, సెలెక్ట్ చేయబడ్డారు. అయితే వారికి ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అంటే, అవును ఇవన్నీ మనకు తెలుసు కదండి, ఆహారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది అనేది చూస్తే
రాజు యొక్క మరి బల్ల మీదకి వెళ్ళి రావాలి. అవన్నీ కూడా ఎలాంటి ఆహారం అంటే మరి విగ్రహ ఆరాధనకి బలి అర్పించిన ఆహారం అక్కడ ఉంటుంది. తర్వాత మరి వీళ్ళు తాగకూడని మరి తాగకూడని ఇవి అక్కడ అర్పించబడినవి, అంటే వేరే దేవుళ్ళకి అర్పించబడిన అర్పణలన్నీ కూడా అక్కడ టేబుల్ మీద ఉంటాయి. అవి వీరికి ఆహారంగా పంపించడం అనేది జరుగుతుంది. ఇది వాళ్ళు తినాలి రోజు. అయితే దానియేలు ఏం చేస్తాడంటే, అయ్యా మేము ఇది తిని అపవిత్రపరచుకోవడం మాకు ఇష్టం లేదని దేవుని సన్నిధిలో మరి కోజాడడానికి ప్రార్థన చేశాడో లేదో నాకు తెలియదు, కానీ అక్కడ ఎవరైతే వీరిపైన లీడర్గా ఆహారం పెట్టువాడు ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటాడు, అయ్యా మమ్మల్ని క్షమించండి, ఈ ఆహారం మేము తినలేము, తినకూడదు, మమ్మల్ని క్షమించి మాకు మామూలు శాకాహారం అంటే మామూలు వెజిటేబుల్స్, మామూలు నీళ్ళు ఇవ్వు చాలయ్యా అని అన్నప్పుడు, అక్కడ నిజం చెప్పాలంటే దానియేలుని స్పాట్లో చంపేచ్చండి, నువ్వు రాజు ధిక్కరణ చేస్తావా, ఇది నువ్వు తిననంటావా అని వెంటనే దానియేలుని తనతో పాటు ఉన్న నలుగురు ముగ్గురిని చంపేయచ్చు. కానీ అక్కడ అతని దానియేలు పట్ల అక్కడ దయ కలిగి ఎవరికి అతనికి దయ పుట్టి ఆయన అడిగే వేసిన అడుగు చాలా ధైర్యంతో కూడిన అడుగు. నిజం చెప్పాలంటే ప్రాణాలే పోతాయి, కానీ అక్కడ అడుగు వేసినప్పుడు వెంటనే ఆయన దయ చూపించి మరి అయ్యా మాకు ఇట్లా ఆహారము మేము తినలేము కాబట్టి వట్టి వెజిటేబుల్స్ మాకు ఇవ్వండి అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నేను ఇట్లా చేస్తే రాజుకు తెలిస్తే మమ్మల్ని చంపేస్తారని భయపడుతూ ఒక మాట అంటాడు. ఏంటంటే మరి దానియేలును వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటంటే, ఒక 10 దినములు హల్లెలూయా ఒక 10 దినములు శాకాహారం ఇచ్చి ఆ తర్వాత మరి టెస్ట్ చేసుకో, టెస్ట్ జరిగితే అప్పుడు మంచి ఉంటే పర్వాలేదు అని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. నిజంగా దానియేలు చేసిన ఈ గొప్ప విశ్వాసపు పరీక్షలో మరి దానియేలు ఎట్లా గెలిచాడో చూడండి. 10 దినములంట నువ్వు పరీక్షించయ్యా, సరే నువ్వు చనిపోకూడదు మా కోసం, మేము అది తినలేము కాబట్టి ఒక్క 10 దినములు 10 డేస్ మాకు మేము అడిగిన ఆహారం మాత్రమే మాకు ఇవ్వు, మేము అది తిన్న తర్వాత ఆ నీటిని తాగిన తర్వాత పక్క వాళ్ళతో నువ్వు పోల్చు, మిగతా వాళ్ళతో మేమేమన్నా బలహీనంగా మరి దీనంగా మేము ఉంటే మమ్మల్ని మాకు నువ్వు చెప్పినట్టే పెట్టు, కానీ ఒకవేళ మేము కానీ బాగుంటే అది వద్దని చెప్పేసి దీనంగా అడుగుతాడట అండి దానియేల్ గారు. వెంటనే అతను ఒప్పుకొని 10 దినములు శాకాహారం పెట్టినప్పుడు చూడండి అక్కడ చక్కటి మాట ఉంటుంది, దేవునికి మహిమ కలుగునుగాక. చల్దామండి మా చక్కటి మాట. రాజు వారిని నియమించి భోజనము పానీయము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకము తీసివేసి వారికి శాకాధాన్యమును ఇచ్చెను. ఆ నలుగురు బాలుల సంగతి ఏమనగా, దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతను వివేచనను అనుగ్రహించెను, మరియు దానియేలు సకల విధముల దర్శనములను స్వప్న భాగములను గ్రహించుటకు తెలివి కలవాడై ఉండేను అని చెప్పుంటాడు. చూడండి అక్కడ పరీక్షించుము అని చెప్పేసి 12వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ తర్వాత నియమించి భోజనము మరి వాళ్ళకి ఇచ్చినప్పుడు అంట 13వ వచనంలో చూసి పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము భుజించు బార్ల ముఖములను చూసి నీకు తోచినట్టుగా నీ దాసులైన మా ఎడల జరిగింపు. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించెను. 10 దినములైనా చూడండి 15వ వచనం చదువుతున్నాను, 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించిన బార్లందరి ముఖం కంటేను సౌందర్యముగాను, చూడండి సౌందర్యముగాను కలకలలాడుతూ కనబడగా మరి వారికి అదే భోజనము జీవితాంతం అంటే 3.5 సంవత్సరాలు కంటిన్యూ చేశాడటండి. చూడండి 10 దినములు ఇక్కడ ఎంత గొప్ప కార్యాలు చేశాడో తెలుసండి. ఈరోజు నేను దీని మీద ఎక్కువ ధ్యానించాలనుకుంటున్నాను. ఎందుకు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నానంటే 10 దినములు మరి అసలు ఆ 10 మొదటి దినమే అడిగిన మొదటి దినమే దానియేలు 4 ప్రాణాలు పోవాల్సిందే, కానీ ధైర్యంతో అడుగు పెట్టారు. వాళ్ళకి వాళ్ళు పాపము చేయకూడదని అపవిత్రపరచుకొనలక అపవిత్ర పాలు కావడం ఇష్టం లేక దానియేలు రోషంతో తన అంతరంగంలో దేవుణ్ణి ప్రార్థన చేసుకుని అతని సహాయం కోరినప్పుడు ఆయన వీలు చెప్పినట్టుగా ఆయన ఒప్పుకొని 10 దినములు అయిన తర్వాత వాళ్ళ ముఖాలంట చూడండి సౌందర్యం అంట కలకలలాడుతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే వారు తిన్న శ్రేష్ఠ ఆహారం కంటే వీళ్ళు తిన్న ఆహారం చాలా తక్కువైన ఆహారం. సో దేవుని సన్నిధి వీరిని ఆవరించింది. దేవుడు వీరికి బలాన్నిచ్చాడు, దేవుడు వీరికి శక్తినిచ్చాడు, దేవుడు వీరికి బలాన్నిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ తర్వాత చూస్తే 3.5 సంవత్సరాల వరకు అదే ఆహారాన్ని వాళ్ళు తినడం జరిగింది. అందరికంటే కూడా 3.5 సంవత్సరాలు శ్రేష్టమైన వాళ్ళు జ్ఞానవంతులుగా మరి వీళ్ళ 4 శ్రేష్ఠ అందరికంటే కూడా గొప్పవారిగా రాజు ఎన్నుకున్నాడు. రాజుకి కనబడింది మరి పరీక్షల వాళ్ళు అలా గెలిచారు, ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత చూస్తే మరి
దానియలు వీరి నలుగురు కంటే దానియలు ఇంకా గొప్పవాడయ్యాడు. ఎట్లా తెలుసా అండి? దర్శనవరం, కలల వరం పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ఏ రకమైన జ్ఞానమునైనా, ఏ రకమైన కలనైనా వివరించగల అభిషేకాన్ని పొందుకున్నాడు. మిగతా వాళ్ళకి అవరం లేదండి. చూడండి, నెబద్గనేజర్ కళ కంటే ఈయనకి ఆ కళ దేవుడు చూపించాడు. చూడండి, ఈయన కళలు కానీ దర్శనములు చెప్పడం కాదు, ఈయన కళలు వేరే వాళ్ళు ఎవరైనా కళలు చెప్తే దర్శనాలు చెప్పడం వివరించడం కాదు, కానీ కళ ఆ వ్యక్తికి వచ్చిన కళను కూడా మరి ఈ వ్యక్తి తెలుసుకొని మరి వర్ణించగలిగినంత అభిషేకము ఈ 10 దినముల వల్ల జరిగినదండి. ఆయన తీసుకున్న తీర్మానం, ఆయన అడుగు వేసిన ధైర్యము, మరి దేవుడు అంతగా అతన్ని దీవించాడు. ఇలాంటిది మనము కోరుకోవాల్సిన మార్గం. అంటే 10 దినములు ఉపవాసం ఉండండి, ఇక మీదట 10 దినములు అని కాదు, కానీ పాపము చేయి, ఇక్కడ తిండి కాదు, ఆహారము కానే కాదు, దయచేసి 10 దినములు పాపము చేయకుండా ఉండడానికి ప్రయత్నించారు. జస్ట్ అంటే ఒకవేళ ఆ 10 దినములలో దేవుడు కాని వారిని అందంగా బలంగా కనిపించడానికి సహాయం చేయలేదనుకోండి, వాళ్ళు వీక్ అయిపోయి మరి వీళ్ళకి మిగతా వాళ్ళకంటే వీక్గా కనిపిస్తే అప్పుడు వాళ్ళు ఏమైపోయారంటే అత్తిని మరి వాళ్ళకి వాళ్ళు అపవిత్రపరచుకునేవాళ్ళు. చూడండి, ఇంత మాత్రమే కాదు, ఇంత అడుగేసిన దానియేలు చనిపోకుండా బ్రతకాడు. 10 దినముల అడుగుకి మరి ఏం చేశాడంటే దేవుడు 4 రాజుల కింద మరి ఆయన పనిచేశాడు, అధికారిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 2 రకడ దానియేలు గురించి ధ్యానిస్తే నిజంగా అండి ఎన్ని మెసేజెస్ చెప్పినా నాకు సరిపోవు, నేను చెప్తానే పోతానే ఉంటాను. ఇప్పటికే 3-4 మెసేజ్లు నేను చెప్పి ఉన్నాను దానియేలు విషయంలో, ఇంకా ఎన్నైనా చెప్పగలను అనిపిస్తుంది. అందుని బట్టి దేవునికి మహిమ కలం గాక. సో ఈ 10 దినములు చూస్తారా, తర్వాత వచనాల్లో చూసినప్పుడు మరి సమయం అయిపోయిందండి, ఏమని ఉంటుంది తెలుసా అండి? 10 దినములు మీరు సమర్పించుకున్నందుకు, ప్రతిష్ఠించుకున్నందుకు, నిలబడ్డందుకు ఆ పరీక్షలో 10 రెట్లు 3.5 సంవత్సరాల తర్వాత 10 రెట్లు మిగతా వాళ్ళకంటే ఏదో కొంచెం పర్సంటేజ్ తేడా, ఏదో జస్ట్ బై మిస్టేక్ గెలిచారు, అట్లా కాదండి. వీళ్ళు 10% అధికంగా వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఉన్నారంట. చూడండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప దీవెన ఆశీర్వాదాలు మరి దానియేలు గారు ఈ 10 దినముల వలన పొందుకున్నాడు. అలాగే మనం కూడా ఇతరుల కంటే మరి శ్రేష్టంగా ఉండాలనే కాంపిటీషన్ అనేది కాదు, కానీ కేవలం ఒక్కటే మనం చేయగలిగింది ఏంటంటే ఆయన నిమిత్తం పవిత్రులుగా బ్రతకాలంటే. చూడండి, అందుకన్నా ప్రతిష్ఠించుకోండి. ప్రతిష్ఠత కోసం ఏమన్నా మనలో చెత్త చెదారాలు దూరయ్యా అనుకోకుండా, బిజీ అయిపోయి అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి ఏదన్నా అనుకోని రీతిగా ఎక్కడన్నా జరగకూడని జరిగితే ఎల్లగూడని చోటుకి వెళ్ళి, లేకపోతే ప్రార్థనలో పడిపోయి, మరి కొన్ని విషయాలు మనం మనుషులమండి, పడతాం లేస్తాం, బట్ స్టిల్ పడినా పర్లేదు, కానీ లెగాల అనేది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మనం లెగాల, ముందుకు సాగాల, దేవుని సంతోషపెట్టాలా, ఆ రీతిగా 10 దినములు ప్రతిష్ఠించుకుందాం. సో ఈ రీతిగా 10 దినముల గురించిన సత్యాలు మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మరి విన్న మీ అందరినీ కూడా దేవుడు దీవించులాగా మరి మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు. ఒక రోజు 2 రోజులు 3 రోజులని కాదండి, ప్రతి దినము దేవునికి మనం ప్రతిష్ఠితగా సమర్పించుకోవాలి. ఎందుకంటే మీరు నా వారు, నేను మిమ్మల్ని ప్రతిష్ఠించాను, మీ నిమిత్తము నేను ప్రతిష్ఠించబడ్డాను, మిమ్మల్ని నేను ప్రతిష్ఠించానని యోహాను గ్రంథంలో మరి యేసుప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి ఆయనకి మనం ప్రతిష్ఠించబడిన వారం. దానియేలు, శద్రకు, మేషాకు, అబేద్నెగోలే కావచ్చు, ఎవరైనా సరే ఆయన చేత పిలువబడిన మనము, ఏర్పాటు చేయబడిన మనం అంతా కూడా ఆయన బిడ్డలముగా ఉన్నామండి. హల్లెలూయా. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధరా, గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ గంతే ప్రభావం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయంలో ప్రభా, ఈ 10 దినముల శ్రేష్టత గురించి మాతో మాట్లాడిన దేవా, నైనా బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు వందనాలు. ఇదిగోనైనా మా జీవితంలో మేము ఎప్పుడు పడిపోయినా కనీసం ఒక 10 దినములు నీ సన్నిధిలో ప్రభానైనా గడిపి ప్రతిష్ఠించుకుని నీ వైపు తిరిగే కృపను మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించాలని వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లోడండి. దేవునికి మహిమ కలుగును గాక.